హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు తనకు అభ్యంతరం లేదని కొండా సురేఖ అన్నారు. అంటే ఈమె పేరు ప్రతిపాదనకు వచ్చిన ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలేదు. తాజాగా ఇవాళ మాట్లాడుతూ తాను హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తాను కానీ అని ఒక మెలిక పెడుతున్నారు. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా నేను మళ్ళీ వరంగల్కే తీసుకొని రావాలి, వరంగల్ టికెట్ ఇస్తాను చెప్తే కనుక అప్పుడు నేను పోటీ చేస్తా, లేకుంటే కనుక లేదు అనమాట చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య వచ్చింది. అక్కడ పోటీ చేస్తే కనుక గౌరవప్రదమైన ఓటమి ఉండాలా, లేకుంటే కనుక త్రిముఖ పోటీలో గట్టి పోటీ ఉంది అనే ఒక నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ సమాజాన్ని కలిగించాలి. అట్లా కలిగించాలంటే కొండా సురేఖ ఉంటే బాగుంటుంది. అక్కడ పద్మశాలి 300 కాపు ఓట్లు కూడా సాలిడ్గా ఉన్నాయి, కొంత సంప్రదాయ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అనే నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీంతో పాటుగా 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు కూడా గణనీయమైన ఓట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కొండా సురేఖ లాంటి అభ్యర్థి అక్కడ ఉంటే కనుక పాత ఓట్లతో పాటు కొంత ఇవాళ మారిన సమీకరణాల దృష్ట్యా ఆ బలం మరింత పెరుగుతుందని అంచనా కాంగ్రెస్ పార్టీ నాయకుల పరం ఉన్నది. మరి కొండా సురేఖకి ఇప్పుడు టికెట్ ఇస్తే కనుక ఇప్పటికే ఆశిస్తున్న వాళ్ళు ఏమనుకోవాలి, ఒకటి. రెండవది, కొండా సురేఖ మళ్ళా ఈసారి ఒకవేళ గెలిచినా ఓడినా మళ్ళీ వరంగల్కి వెళ్తానంటే కనుక రాబోయే రోజులకు దీని పరిస్థితి ఏమిటి అనేది ఒకటి ఉంది. దానికంటే కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ కోసం దరఖాస్తులు ఆహ్వానించడము, 5,000 రూపాయలు దానికి రుసుము వసూలు చేయడం, ఇదంతా కూడా ఒక ప్రహసనం జరిగింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు బరిలో ఎవరుంటారనే పట్ల పోటీ ఇద్దరి మధ్య అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నియోజకవర్గంలో. దీంతో పాటుగా ప్రజల్లో కూడా నమ్మకం కూడా వచ్చేసింది, నిజమే ఇంక ఉంటే ఇద్దరే ఉంటారనేది కూడా వచ్చేసింది. ఇప్పుడు సరే మా అంటే అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉంటాయి. ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించడానికి ఇంత వ్యవధిని తీసుకుంటే వీళ్ళు బరిలో నిలబడేది ఎప్పుడు, ప్రచారం చేసుకునేది ఎప్పుడు, వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పేది ఎప్పుడు? కాబట్టి ఇది ఒక సమస్యనే కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. ఒకవేళ అక్కడ ఒక బలమైన అభ్యర్థి వచ్చినప్పుడు ఈసారి ఓట్లు వేస్తే కనుక ఆ బలం ముందు ముందు కొనసాగుతున్న ఒక నమ్మకం కూడా ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇవ్వాలి. ఈ ఒక్కసారి కొండా సురేఖ వచ్చి మళ్ళీసారి అవి ఉండదట కనుక వాళ్ళు డీలే పడిపోతారు. ఇట్లా చెప్పడంతోనే 2 అడుగులు వెనక్కి వేసినట్టు కూడా తప్పకుండా అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ తప్ప వేరే వాళ్ళు పోటీ చేస్తే ఎట్లా ఉంటుందట కనుక వేరే వాళ్ళు పోటీ చేస్తే ఉంటుందేమో కానీ త్రిముఖ పోటీ ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కొండా సురేఖ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల నుంచి ఇప్పటివరకు ఒక పెద్ద నాయకులుగా పేరున్నది కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పేరున్న నాయకులు. కాబట్టి ఆ మేరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పకుండా రాజకీయాల్లో ఉంటుంది. కానీ ఆమె పెట్టిన ఈ మెలికతోనే కాంగ్రెస్ నాయకులకు మరి వెనక్కెళ్ళాలా ముందుకెళ్ళాలా ఎట్టేళ్ళాలని ఒక అర్థం కాని పరిస్థితి ఉన్నది. దానికంటే కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక, పైగా ఆయన వరుసగా సభలు సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నారు, ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు, బీజేపీ పైన, మోడీ పైన, బండి సంజయ్ పైన కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎటొచ్చి దృష్టి తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ సభలు సమావేశాలకు జనాన్ని తరలించి మీటింగ్ పెట్టడం అనేది ఒక అంశం అయితే కనుక మీడియాలో కూడా కవరేజ్ బాగానే వస్తున్నది. మరి ఓట్ల మాట ఏమిటి? ఈ ఇప్పుడు ఈయన నిలబెట్టే అభ్యర్థి కనుక గణనీయమైన ఓట్లు రాకపోయినా, లేకపోతే కనుక త్రిముఖ పోటీ ఉంటుందనే నమ్మకాన్ని కూడా కలిగించలేకపోయినా, రేవంత్ రెడ్డి పిచి అధ్యక్షుల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి ఆ మేరకు ఆయన పనితీరు పైన కూడా ప్రభావం పడుతుంది. మరి ఇన్ని అంశాలు ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు రేవంత్ రెడ్డి ఎటువైపు అడిగేసే అవకాశం ఉన్నది? పైగా కాంగ్రెస్ పార్టీలో వినబడుతున్న మాట ఏంటంటే ఆశాహోలు ఎవరైతే ఉన్నారో వీరికి నుంచి పోటీ చేస్తారంటే ఇక్కడ కాదు నిర్ణయం తీసుకుని ఢిల్లీలో అని చెప్తున్నారు. ఈ ఢిల్లీలో నిర్ణయాల గోలిక మర్చిపోరా వీరు? తెలంగాణలో ఇక్కడ ఈ రాజకీయాలకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరు బలమైన అభ్యర్థి, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనేది స్థానిక నాయకులకు బాగా తెలుస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కల్చరు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒక అభ్యర్థిని పెడితే కనుక వారిని డిగ్రేడ్ చేస్తూ డిమోరల్ చేస్తూ మాట్లాడు, ఇవన్నీ సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అవి రెగ్యులర్గా జరిగేవి. ఇప్పుడు కూడా అట్లే జరిగిందనుకోండి, ఆ ఉన్న నమ్మకం అంతో ఇంతో వస్తుంది అనుకున్న నమ్మకం కూడా మొత్తం పోతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ నాయకులు ఎట్లా ముందరికెళ్తారు, ఎట్లా మాట్లాడతారు ఏందనేది ఇవాళ అసలు సిసలు వాళ్ళ పనితీరుకు పరీక్ష కాలం ఇది. దీంతో పాటుగా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి పనితీరుకు, ఆయన మాట తీరుకు, ఆయన వ్యవహార శైలికి ఇది కూడా ఒక పరీక్షలాగానే భావించవలసి ఉంటుంది. మరి ఇవన్నీ అడల్చడి తట్టుకొని ఒకవేళ అభ్యర్థి నిలబెట్టే కొండా సురేఖ నిలబడితే కనుక వారు నిజంగానే వరంగల్ జిల్లాను కాదని, వరంగల్ రాజకీయాలను కాదని కొండా సురేఖ రావడం అనేది అసంభవమైన విషయం. రెండవది, వచ్చినా సరే కానీ ఆమెకు హామీని ఇవ్వాలి. హామీని ఇస్తే ఆమె నిజంగా నిలబడవచ్చు, లేకుంటే కనుక ఆమె నిలబడే అవకాశం లేనలేదు. దానికి మించిన అభ్యర్థి ఎవరిని ఒకరు చూడాలి. మరి అభ్యర్థిని చూసి నిలబెట్టే అవకాశం ఉన్నదా, దీనికి ఆల్టర్నేట్ ఏమన్నా ఆలోచన చేస్తారా కాంగ్రెస్ నాయకులు అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్పకపోవచ్చునేమో కానీ రాబోయే రోజులలో మాత్రం ఇట్లాంటి ప్రశ్నలు మరిన్ని ఎక్కువగా వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో కొండా సురేఖ చేస్తున్న డిమాండ్ కానీ, లేకపోతే ఆమె పెడుతున్న మెలిక కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంత ఇబ్బందిని, వారి పనితీరుకు పరీక్షగా తప్పకుండా నిలబడే అవకాశం ఉన్నది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిన్న మొన్న అభ్యర్థుల కోసమే దరఖాస్తుల స్వీకరణ చేసిన స్క్రీనింగ్ కమిటీ కానీ, లేకపోతే కనుక
అభ్యర్థుల ఎంపిక కమిటీ ఉందో ఆ ఎంపిక కమిటీ వీళ్ళ కోఆర్డినేషన్కు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయానికి పనితీరుకు తప్పకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది అభ్యర్థి ఎంపిక అనేది ఒక పరీక్షగానే భావించవలసి ఉంటుంది.